ఈ భూమి మీద ఉన్న చాలా జంతువులతో పోల్చుకుంటే మనిషి వీక్గానే ఉంటాడు, కానీ అదే మనిషి అంతరిక్షంలోకి వెళ్ళాడు, ఎవరెస్ట్ ఎక్కాడు, ఎన్నో అద్భుతాలని సాధించాడు. కానీ సముద్రపు లోతుల్లో ఉన్న కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇప్పటికీ వెళ్ళలేకపోతున్నాడు. సైన్స్ ఎంత డెవలప్ అయినప్పటికీ ఆ డెవలప్మెంట్ అంతా కొంతవరకే పరిమితమైంది. అంతరిక్షంలో ఏముందో తెలుసుకోవడం ఎంత కష్టమో, సముద్రపు లోతుల్లో ఏముందో కనిపెట్టడం కూడా అంతే కష్టం. సైంటిస్టులు ఎంత రీసెర్చ్ చేసినా సరే ఇంకా కొన్ని వేల జాతులకు చెందిన ప్రాణుల వివరాలు మనకి ఇంకా తెలియకుండానే ఉన్నాయి. ఈ భూమి మీదే మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన క్రియేచర్స్ ఎన్ని ఉన్నప్పుడు ఇక డీప్ ఓషన్లో ఎన్ని ఉంటాయో ఒకసారి ఊహించుకోండి. అలాంటి అగాధంలో ఉన్న ఒక అతిపెద్ద జీవి మెగలడాన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మనిషి కేవలం 5% ఓషన్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. మిగిలిన 95%లో అన్ఎక్స్ప్లోర్డ్ డేంజరస్ క్రియేచర్స్ ఎన్నో ఉన్నాయి. డీప్ ఓషన్ డార్క్నెస్లో ఎన్ని మిస్టరీలు దాగున్నాయో ఎవరికి తెలియదు. మనకు తెలిసినంత వరకు సముద్రం అనేది ఒక అగాధం. ఆ అగాధంలో మనకు తెలియని ఎన్నో మిస్టరీస్ ఉంటాయి. భూమి మీద ఎలా అయితే ఎత్తైన ప్లేసెస్ ఉంటాయో సముద్రం లోపల కూడా లోతైన ప్రదేశాలు ఉంటాయి. జనరల్గా సముద్రం అంటేనే చాలా డీప్గా ఉంటుంది. 200 మీటర్ల కంటే ఎక్కువ లోతుగా ఉన్నదాన్ని అఫీషియల్గా డీప్ ఓషన్ అని లెక్కిస్తారు. ఓషన్ యావరేజ్ డెప్త్ 12,400 అడుగులు. అయితే కాంతి వాటర్ సర్ఫేస్ మీద 330 ఫీట్స్ కంటే ఎక్కువ డెప్త్కి వెళ్ళలేదు. మిగిలిన భాగం అంతా డార్క్నెస్లానే ఉంటుంది. ఈ డీపెస్ట్ పార్ట్నే ఛాలెంజర్ డీప్ అని అంటారు. ఇది వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ కింద ఉన్న సదరన్ ఎండ్లో ఉన్న మారియానా ట్రెంచ్లో ఉంది. మారియానా ట్రెంచ్ అనే ఈ పేరుని చాలామంది వినే ఉంటారు. దీని లోతు సముద్ర మట్టానికి 10,994 మీటర్లు, అంటే దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. స్ట్రైట్గా చెప్పాలంటే మౌంట్ ఎవరెస్ట్ని రివర్స్ చేసి ఈ మారియానా ట్రెంచ్లో డిప్ చేస్తే ఇంకా 2 కిలోమీటర్ల డెప్త్ మిగిలే ఉంటుంది. ఈ ట్రెంచ్ని 1842లో బ్రిటిష్ రాయల్ నేవీ సర్వే షిప్ అయిన HMS ఛాలెంజర్ కనుగొంది. అందుకే ఈ డీపెస్ట్ ప్లేస్కి ఛాలెంజర్ డీప్ అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి 1960 వరకు ఈ ఛాలెంజర్ డీప్లో దాగున్న మిస్టరీస్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నారు. 1960స్లో ఇద్దరు సైంటిస్టులు ఒక సబ్మెరీన్ సాయంతో మారియానా ట్రెంచ్కు చేరుకున్నారు. అక్కడి నుండి ఛాలెంజర్ డీప్లో 5 గంటలు ట్రావెల్ చేసిన తర్వాత పూర్తిగా సీ బాటంకు వెళ్ళిపోతారు. అక్కడ రీసెర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళ కెమెరాకి స్ట్రేంజ్గా ఉన్న క్రియేచర్స్ ఎన్నో చిక్కాయి. ఇంతలో ఒక స్ట్రేంజ్ ఈవెంట్ కూడా జరిగింది. అదేంటంటే వాళ్ళు వెళ్ళిన షిప్ని ఒక అతిపెద్ద షార్క్ వెంబడించినట్లు చెప్తున్నారు. తర్వాత కాసేపటికి దానంతటదే ఎటో వెళ్ళిపోయినట్లు కూడా వాళ్ళు గమనించారు. ఆ తర్వాత మళ్ళీ 1985లో ఒక షిప్కి ఐరన్ థ్రెడ్స్ కట్టి అదే ప్లేస్లో అండర్ వాటర్లో 11 కిలోమీటర్ల డెప్త్కి పంపారు. దాని ఆపరేటింగ్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. అయితే 11 కిలోమీటర్ల డెప్త్కి వెళ్ళగానే ఆ షిప్ని ఏదో గట్టిగా పట్టుకుని లాగుతున్నట్లు గమనించారు. కొంతసేపటికి ఆ షిప్ని పైకి లాగి చూస్తే దానిపై పంటిగాట్లు ఉండడమే కాకుండా ఆ షిప్ కూడా పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయింది. దీనిపై రీసెర్చ్ చేయగా ఎప్పుడో అంతరించిపోయింది అనుకున్న వరల్డ్స్ లార్జెస్ట్ షార్క్ అయిన మెగలోడాన్ ఇంకా బతికుందేమో అన్న అనుమానం వాళ్ళకి కలిగింది. ఈ భూమి మీద ఇంకా ఎక్స్ప్లోర్ చేయని విషయాలు ఎన్నో ఉన్నాయి. స్పేస్, ఫారెస్ట్స్, మౌంటైన్స్, ఓషన్స్, ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో మనిషి ఎక్స్ప్లోర్ చేయని మిస్టరీలు కూడా ఎన్నో ఉంటాయి. అయితే ఆ ప్లేసెస్లో కొన్ని మిలియన్ల సంవత్సరాల ముందు ఏ జీవులు నివసించాయో ఊహించడం కష్టం. కానీ అనుకోకుండా చేసే కొన్ని ఎక్స్ప్లోరేషన్స్ ఆయా జీవుల ఎగ్జిస్టెన్స్ని తెలియజేస్తాయి. భూమి మీద చేసే రీసెర్చ్లతో పోలిస్తే సముద్రంపై చేసే రీసెర్చ్లు చాలా తక్కువే ఉంటాయని చెప్పాలి. అందుకే భూమి మీద ఉండే జీవులతో పోలిస్తే సముద్రంలో ఉండే జీవుల గురించి తెలిసింది కూడా చాలా తక్కువ. అలాంటి పురాతన కాలానికి చెందిన మ్యామల్స్లో ఈ మెగలడాన్ ఒకటి. డీప్ ఓషన్లో ఉండే మెగాషార్క్ పేరే ఈ మెగలడాన్. దీని పూర్తి పేరు కార్చరోకిల్స్ మెగలడాన్. ఇది అండర్ వాటర్లో ఉన్న లార్జెస్ట్ షార్క్స్లో ఒకటి. ఇవి దాదాపుగా 18 మీటర్ల పొడవు వరకు ఉంటాయి, అంటే సుమారు 60 అడుగుల వరకు పెరుగుతాయి. గ్రీకు భాషలో మెగలడాన్ అంటే జెయింట్ టూత్ అని అర్థం. ఇది జీవులన్నిటిలోనూ చాలా స్ట్రాంగ్, స్టేబుల్ అండ్ డేంజరస్ కూడా. 1989లో జపనీస్ సైంటిస్టులు మెగలడాన్ యొక్క టీత్ రిమైన్స్ని ఎక్స్ప్లోర్ చేశారు. ఈ టీత్ చాలా బలమైనవే కాకుండా రికార్డు స్థాయిలో 7.5 అంగుళాల పొడవుతో మన అరచేయంత సైజులో ఉంటాయి. వీటి టీత్ వి ఆకారంలో ఉండేవి. మొత్తం 276 టీత్ కలిగి ఉండి అవి 5 వరుసల్లో ఉన్నాయి. అంతేకాకుండా ఇవి చాలా షార్ప్గా ఉంటాయి. అందుకే ఈ మెగలడాన్ ఏ జంతువునైనా బైట్ చేసినప్పుడు వాటి బోన్స్ని కట్ చేసినప్పటికీ స్పైనల్ కార్డ్ని బ్రేక్ చేయకుండా బైట్ చేస్తుంది. ఈ మెగలడాన్ బైట్ ఫోర్స్ అనేది 18 టన్నులు కలిగి ఉంటుందని తేల్చారు. ఇది టీరెక్స్ బైట్ ఫోర్స్ కంటే 3 రెట్లు పవర్ఫుల్గా ఉంటుంది. మెగలడాన్ బైట్ నుండి తప్పించుకోగల పవర్ఫుల్ క్రియేచర్ ఏది ఈ భూమిపై ఇంతవరకు పుట్టలేదు. నిజంగానే దీని దంతాల శక్తి ఎంతటిదంటే పాత కార్లని స్క్రాప్గా మార్చే స్క్రాపింగ్ మెషిన్స్ కంటే 200 రెట్లు శక్తివంతమైంది. ఈ మెగలడాన్ సీ టర్టిల్స్, వేల్స్, డాల్ఫిన్స్పై దాడి చేసినప్పుడు తెలివిగా మొదట వాటి రెక్కలను తెంపివేసేది. దాంతో అవి ముందుకు వెళ్లే వేగం దారుణంగా తగ్గిపోయి దీని బారిన పడేవి. ఇక బరువు విషయానికి వస్తే మెగలడాన్ షార్క్ 60 టన్నుల బరువు కలిగి ఉండి ప్రపంచ చరిత్రలోనే లార్జెస్ట్ మెరైన్ ప్రిడేటర్గా నిలిచిపోయింది.
దీని టీత్ మరియు స్పైనల్ కార్డ్ మినహా పూర్తి స్థాయి ఆర్గ్మెంట్స్ ఇప్పటికీ లభించలేదు. అందువల్ల మెలడాన్ సైజ్ని ఎస్టిమేట్ చేయడం సైంటిస్టులకి కష్టమైంది. ఆస్ట్రేలియాలో ఉన్న న్యూ సౌత్ వెల్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త స్టీఫెన్ ఈ భారీ షార్క్ ఫాజిల్ని కనిపెట్టారు. 50 అడుగుల పొడవుతో ఇది ప్రస్తుతం జీవించి ఉన్న వైట్ షార్క్స్ కంటే 30 రెట్లు పెద్దదిగా ఉండేది. ఈ మెగలడాన్స్ అనేవి అప్రాక్సిమేట్గా 3.6 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉండేవని చెప్తున్నారు. డైనోసార్స్ మాదిరిగానే మెగలడాన్ కూడా వెచ్చదనాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది. ఇవి కూల్ ప్లేసెస్లో జీవించలేవు. సాధారణంగా సముద్రంలో కొంత డెప్త్ వరకే చల్లదనం ఉంటుంది. డెప్త్ ఎక్కువైన కొద్దీ వెచ్చదనం పెరుగుతూ ఉంటుంది. అందుకే ఈ మెగలడాన్ షార్క్స్ అండర్ వాటర్లో ఎక్కువ డెప్త్లో ఉంటాయి. అంటార్కిటికా మినహా ప్రతి కాంటినెంట్లోనూ మెగలడాన్ టీత్ కనుగొనబడ్డాయి. అంటే ఎత్తపై ఉన్న దాదాపు అన్ని ఓషన్స్లోనూ ఈ మెగలడాన్స్ జీవించి ఉన్నాయని అర్థమవుతుంది. డ్రైసీ ఏర్పడినప్పుడు ఐస్ ప్లేట్స్ అనేవి కరిగి ఐసేజ్ ప్రారంభమైనప్పుడు ఈ మెగలడాన్స్ అంతరించిపోయి ఉండొచ్చని చెప్తున్నారు. ఎంతోమంది సైంటిస్టులు మెగలడాన్ ఎక్స్టింక్ట్ అవడానికి కారణం వాటికి ఫుడ్ లేకపోవడమే అని అనుకున్నారు. కానీ అవి అంతరించిపోవడానికి కారణం ఒక హ్యూజ్ డిస్ట్రక్షన్. ఆ డిస్ట్రక్షన్లో దాదాపు 30% లార్జ్ మ్యామల్స్ అన్నీ ఎక్స్టింక్ట్ అయిపోయాయి. అలా అంతరించిపోయిన జీవుల్లో మెగలడాన్ కూడా ఒకటి. సముద్ర జీవాలను ప్రభావితం చేసిన మెగలడాన్ జీవించి ఉన్న కాలంలో ఒకసారిగా జియోలాజికల్ ఈవెంట్స్ చేంజ్ అయ్యాయి. గ్లోబల్ కూలింగ్ కారణంగా పోల్స్ వద్ద ఐస్ మెల్ట్ అయ్యి గ్లేషియర్స్ ఏర్పడ్డాయి. దీంతో అక్కడ సముద్ర వాతావరణం ఒక్కసారిగా కూల్గా మారిపోయింది. ఈ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ మెరైన్ మ్యామల్స్ సర్వైవల్కి చాలా కష్టంగా మారాయి. చాలా వరకు సీ మ్యామల్స్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి. అందుకే అప్పట్లో మెగలడాన్కి ఫుడ్ దొరకడం కష్టమైంది. దీంతో కొంతకాలానికి అవి కూడా అంతరించిపోయాయి. ప్లానెట్ ఎర్త్ ఎప్పుడైతే గ్లోబల్ కూలింగ్ ఫేజ్లోకి చేరుకుందో అప్పటికే మెగలడాన్ కూడా ఎక్స్టింక్ట్ అయి ఉండవచ్చని చెప్తున్నారు. నిజానికి ఇవి ఎప్పుడు అంతరించిపోయాయో ఖచ్చితంగా ఎవరికి తెలియనప్పటికీ న్యూ ఎవిడెన్స్ మాత్రం ఇది 3.6 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిందని సూచిస్తోంది. మెగలడాన్ ట్రాపికల్ వాటర్స్ పైనే డిపెండ్ అయి ఉన్నందున వాటర్ లెవెల్స్ ఎప్పుడైతే డ్రాప్ అయ్యాయో అవి వాటి ఎగ్జిస్టెన్స్ని కోల్పోతాయి. ఇంకా ఫుడ్ దొరకని కారణంగా ఇవి అంతరించిపోయాయని మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. ఆహారం దొరికే వేరొక చోటుకి ఇవి మైగ్రేట్ అయి ఉండొచ్చు. ఇవి పెద్ద పెద్ద మ్యామల్స్ అయిన సీ టర్టిల్స్, డాల్ఫిన్స్, లార్జ్ వేల్స్ వంటి వాటిని మాత్రమే ఫుడ్గా తీసుకునేవి. ఇక ఈ కూలింగ్ టెంపరేచర్ వల్ల కొత్తగా వైట్ షార్క్స్ పుట్టుకుంటూ వచ్చాయి. అంతరించిపోగా మిగిలి ఉన్న మ్యామల్స్ని ఈ వైట్ షార్క్స్ తింటూ ఉండేవి. దీంతో ఫుడ్ విషయంలో వైట్ షార్క్స్కి మెగలడాన్స్కి మధ్య హెవీ కాంపిటీషన్ ఉండేది. ఒకనొక టైంలో ఫుడ్ అందక చిన్న చిన్న మెగలడాన్స్ని పెద్ద మెగలడాన్స్ తినేసేవి. ఇలా కూడా చాలా వరకు మెగలడాన్స్ సంఖ్య తగ్గిపోతూ వచ్చిందని చెప్తున్నారు. ఈ మెగలడాన్స్ వార్మ్ వెదర్నే కోరుకుంటాయి. కానీ ఇక్కడ టెంపరేచర్ 12 నుండి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండడంతో అవి జీవించడం కష్టమైంది. అలాగే రీప్రొడక్షన్ కూడా కష్టంగా మారింది. అంతేకాక ఇవి వార్మ్ వాటర్ కోస్టల్ ఏరియాలో బేబీస్కి బర్త్నిస్తాయి. అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్లు ఏం చెప్తున్నాయంటే 10 మిలియన్ సంవత్సరాల నాటి బేబీ మెగలడాన్స్ యొక్క ఏన్షియంట్ రిమైన్స్ 400 పైగా ఫాజిల్ టీత్ షాలో వాటర్లో కలెక్ట్ అయ్యాయని, ఈ టీత్ ఏన్షియంట్ మెగలడాన్స్ బేబీకి చెందినవని చెప్పారు. ఈ బేబీ మెగలడాన్స్ యావరేజ్గా 2.1 నుండి 4 మీటర్ల వరకు ఉంటాయి. వీటికి అదర్ ప్రెడేటర్స్ వల్ల హాని ఉంటుంది. అందుకే కొత్తగా పుట్టిన ప్రెడేటర్స్కి ఓషన్ అండర్ వాటర్ చాలా డేంజరస్ ప్లేస్. అందుకే మెగలడాన్స్ న్యూబోర్న్ బేబీస్ సర్వైవ్ అవ్వడం కోసం షాలో వాటర్ని ఎంచుకుంటాయి. ఈ రకంగా మనం ఆలోచించినట్లయితే మెగలడాన్స్ ఇప్పటికీ ఎక్కడో చోట ఉండే ఉంటాయని చెప్తున్నారు. అందుకేనేమో చాలామంది రీసెర్చర్స్ అండర్ వాటర్ రీసెర్చ్కి వెళ్ళినప్పుడు మెగలడాన్స్ని చూసామని, అవి ఇప్పటికీ జీవించే ఉన్నాయని చెప్తూ ఉంటారు. సరే, కాసేపు ఈ విషయం పక్కన పెడదాం. మెగలడాన్స్ ఇంకా బతికే ఉన్నాయా లేదా అని ఆలోచిస్తే ముఖ్యంగా మనం 2 విషయాలని లెక్కలోకి తీసుకోవాలి. ముందుగా 1, ప్రపంచంలో ఉన్న సముద్రాలు అన్నింటిలోనూ కేవలం 5% మాత్రమే మనిషి ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. మరి అలాంటప్పుడు ఆ మిగిలిన 95% అన్ఎక్స్ప్లోర్డ్ ఓషన్లో ఈ మెగలడాన్స్ జీవించి ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అలాంటప్పుడు ఇవి అంతరించిపోయాయి అని ఖచ్చితంగా డిసైడ్ అవ్వడం జరగలేదు. తర్వాత 2, అండర్ వాటర్ రీసెర్చ్కి వెళ్ళినప్పుడు చాలామంది రీసెర్చర్స్కి మెగలడాన్ టీత్ దొరికేవి. వాటిని సైంటిస్టులు రీసెర్చ్ చేయగా అవి దాదాపు 10,000 సంవత్సరాల కాలం నాటి ఏన్షియంట్ టీత్ అని తేలింది. కానీ మెగలడాన్స్ 30 లక్షల సంవత్సరాల కిందటే అంతరించిపోయాయని రికార్డ్స్ చెప్తున్నాయి. నిజంగా మెగలడాన్స్ అంతరించిపోయి ఉంటే మరి ఈ టీత్ ఏజ్ 10,000 సంవత్సరాలు ఉండడం ఎలా సాధ్యం? దీన్ని బట్టి చూస్తే మెగలడాన్స్ ఇంకా ఎక్కడో మెరైన్ లోలాండ్స్లో ఇప్పటికీ బతికే ఉన్నట్లు అర్థమవుతుంది. అయితే ఇప్పటివరకు ఈ సూపర్ ప్రెడేటర్ మెగలడాన్ యొక్క టీత్, స్కల్ అండ్ లార్జ్ జాస్ మాత్రమే దొరికాయి. ఇక సైంటిస్టులు వాళ్ళకు దొరికిన మెగలడాన్ టీత్ సహాయంతో వాటి షేప్ని రీక్రియేట్ చేశారు. మొదట దవడని రీక్రియేట్ చేశారు, ఆ తర్వాత ఎనాటమీని రీక్రియేట్ చేశారు. ఇలా రీక్రియేట్ చేసిన షేప్ని మనం యుఎస్ఏలోని మేరీల్యాండ్ మ్యారిటైమ్ మ్యూజియంలో చూడవచ్చు. అలాగే ఈ మెగలడాన్ మీద నవల్స్, టీవీ షోస్, మూవీస్ కూడా రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ మెగా ప్రెడేటర్స్ అయిన మెగలడాన్ షార్క్స్
ఎక్స్టెండ్ అవడానికి గల కారణాల గురించి సైంటిస్టులు అనేక రకాల వర్షన్స్ని మన ముందుకు తీసుకొచ్చారు. సముద్రంలో ఉన్న డీపెస్ట్ కార్నర్స్లో ఈ మెగలడాన్స్ ఇంకా జీవించే ఉన్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇంకా చాలామంది ప్రజలు సముద్రంలో ఒక షార్క్ చూశారని, దాన్ని ఫొటోస్ తీశారని, ఇంకా దానిపై మూవీస్ కూడా తీశారని చెప్తూ వస్తున్నారు. కానీ అదే సమయంలో ఈ మెగలడాన్స్ ఎగ్జిస్టెన్స్ గురించి ఒక్క సైంటిఫిక్ కన్ఫర్మేషన్ కూడా లేదు. అఫీషియల్గా మాత్రం ఈ అతిపెద్ద షార్క్ అంతరించిపోయినట్లు కన్ఫర్మ్ చేశారు. అందుకే ఈ మెగలడాన్ ఎగ్జిస్టెన్స్ ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.